హైదరాబాద్ కి అతి దగ్గరలో డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్స్ గజం 5999 రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు. ఈ గోల్డ్కి సంబంధించి నాకు ఎప్పటి నుంచో మరో సందేహం కూడా వెంటాడుతూనే ఉంటుంది. సో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో, షోరూమ్కి నేరుగా వెళ్ళి రెడీమేడ్గా కొనుక్కోవడం వల్ల వినియోగదారుడికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందంటారా, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన షాప్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందంటారా? ఓకే, ఇది ఇప్పుడు న్యూ జనరేషన్కి ఉపయోగపడే క్వశ్చను. రెండోది, ఇప్పుడు అంటే 25-26 ఏళ్ళు ఎవరైతే పిల్లలు మ్యారేజెస్కి వచ్చేసారో వాళ్ళందరూ కూడా ఆలోచించదగ్గ కంటెంట్. ఇదేంటిది అంటే సింపుల్గా చిన్న అంటే 1 గ్రాము 2 గ్రాములు ఏదో కొనుక్కోదలుచుకుంటే షోరూమ్ బెటరు. ఎందుకోసం అంటే మనం కొనుక్కునే 2-3 గ్రాముల కోసానికి టైము వేస్ట్ చేయటం, రెండోది మేకింగ్లు వేస్టేజ్ లెక్కలు వేసే బదులు సింపుల్గా మనము షోరూమ్కి పోయి చిన్నదైతే, అదే మ్యారేజ్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి పెద్ద పెద్ద, అప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటే చేయించుకోవాలి. అయితే జనరల్గా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఎలా అంటే ఈ గోల్డ్ అంటే మ్యారేజ్కి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యారేజ్ చేయాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఇప్పటి నుంచే వాళ్ళు గోల్డ్ని జమ చేయటం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఈ గోల్డ్ ఎలా జమ చేస్తారు అంటే ఆర్నమెంట్స్ రూపంలో ఇప్పుడు జమ చేయట్లేదు. ఎందుకోసం అంటే ఆర్నమెంట్స్ కొనుక్కుంటే మేకింగ్లు వేస్టేజ్లు ఒకటి లెక్క, రెండోది ఈ కోడలు అంటే కొడుకు పెళ్లి చేయాలంటే కోడలు ఉంటుంది, ఈ కోడలుకి ఎప్పుడో 6 నెలలకు 1 సంవత్సరం పెళ్లి కుదిరి ఈ లోపల ఈ ఆర్నమెంట్స్ ఏమంటే ఇవన్నీ అవుట్డేటెడ్ మాకు నచ్చట్లేదు అని వచ్చి కోడలు అంత కాస్ట్లీ పెట్టి చేస్తారు. కానీ ఇప్పుడు జనరల్గా అందరూ ఏం చేస్తారంటే బార్లు కొని పెట్టుకుంటారు. ఈ బార్లు ఎప్పుడైతే కొని పెడతారో ఇక అప్పుడు అంటే మ్యారేజ్ టైం వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారు, ఇక మా దగ్గర 1/4 కిలో ఉంది, ఒక అంటే 300 గ్రాములు 400 గ్రాములు 100 గ్రాములు బార్లు ఉంటాయి, ఒక 4-5 ఉన్నాయి మీకు ఇచ్చేస్తాం అని అంటారు. అప్పుడు ఏమవుతుంది జనరల్గా ఇప్పుడు అంటే పెద్ద మొత్తం అంటే మ్యారేజెస్ కానీ అంటే వడ్డేనాలనుకోండి నెక్లెస్లు అట్లాంటివి చేయించుకునేటప్పుడు చిన్న పాయింట్ కూడా మనకి చాలా అంటే పెద్ద మొత్తంలో తేడా వస్తుంది. అప్పుడు జనరల్గా అప్పుడు అందరు కూడా ఆలోచించేది ఏంటంటే నమ్మకం. ఈ నమ్మకం అనేటప్పటికీ జనరల్గా ఎప్పుడైనా సరే ఎక్కడున్నా కానీ మన ఊళ్ళో మన ఆడొకడు ఉన్నాడురా వాళ్ళకాడ చేయించుకుందామని జనరల్గా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ బార్లన్నీ తీసుకెళ్ళిపోయి ఇక మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసి జనరల్గా చేయించుకుంటుంటారు. అయితే అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే రేపు ఏదన్నా ఉన్నా అంటే రీప్లేస్ అనుకోండి ఎక్స్చేంజ్ అనుకోండి. అయితే ఇప్పుడు ఈ హైదరాబాద్లో కూడా ఇప్పుడు బాగా అన్ని షోరూమ్లు కూడా మీ దగ్గర ఏదైతే పాత బంగారం ఉందో మేము 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం అని ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. జనరల్గా మనకి సింపుల్గా ఇదేంటిదంటే రెడీమేడ్ కొని మనం కుట్టించుకునే దానికి ఏదైతే డిఫరెన్స్ ఉంటో సేమ్ అలానే రెడీమేడ్ ఉందనుకోండి టైం మిగులుతుంది, రెండోది అంటే ప్రైస్ కూడా కొంచెం తక్కువలో దొరుకుతుంది. కాకపోతే ఏంటిది రెడీమేడ్ అంటే ఎక్కువ లైఫ్ ఉండదు, జనరల్గా అందరికి తెలుసు రెడీమేడ్ అనగానే కొంచెం అటు ఇటు కాగానే చిరిగిపోవటాలో కుట్లు ఊడిపోవటాలో లేకపోతే షింక్ అయిపోవటాలో పొట్టికైపోవటాలో ఏదో జరుగుతూ ఉంటాయి. అదే మనం కుట్టించుకున్నాం అనుకోండి ఉండవట్లా. ఎందుకోసం అంటే కుట్టించేటప్పుడే టైలర్ చెప్తాడు తడుపుతానండి అంటాడు, అంటే ప్యాంటు షర్టు ఏదైతే మనం ఇస్తామో ముందే తడుపుతాడు. తడిపినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఏదైతే గంజి గింజి ఉందో ఆ షింక్ అయిపోద్ది. అంటే రియల్గా ఏదైతే కొలతలు ఉన్నాయో అవి అలానే ఉంటాయి అన్నట్టు. అదే ఇప్పుడు రెడీమేడ్ ఉందనుకోండి వాళ్ళు ఇక తడుపుకుంటూ కూర్చుంటే ఇక కానిపోయిన అనమాట. అందుకని అవి మిషన్లతోటి మాన్యువల్ కాదు కాబట్టి అవి మిషన్ ఎందుకు కుట్టుకుంటూ పోతూ ఉంటుంది. ఇక వాడు ఏమైనా అనగానే ఒక నెంబర్ ఇచ్చేస్తాడు, సైజు ఇస్తాడు, దొడుకోండి బాగుందండి మంచిగా ఉందండి అని ఇచ్చేస్తాడు. ఇంటికి వచ్చినాక ఉతికితేనో ఒక్కోసారి షింక్ అయితే లేకపోతేనో లూజన్ అయితే లేకపోతేనో రంగు పోవటాలు అయితే లేకపోతేనో పొడవన్ను ఉంటుంది లేకపోతే పొట్టిగాను ఫిట్టింగ్ సరిగ్గా ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు రైట్. అందుకని చాలామందికి ఏంటంటే ఏదో పిల్లల కంటే రెడీమేడ్ కొంటారు కానీ ఇప్పటికీ సీనియర్ సిటిజన్లు అనుకోండి పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళు అంటే బట్టలు కొనుక్కుంటారు టైలర్ షాప్కి పోతారు. ఆ టైలర్ కూడా ఎవరుంటారు ఊళ్ళో ఉన్న టైలర్కి అయితే ఇంకా ఓకే బాగా తెలిసిన అయితే అంటే ఉదాహరణ నేను అంటున్నాను కాదు మా టైలర్కి ఇచ్చేస్తే చాలు నా కొలతలు నోటెడ్ అనమాట. అంటే ఏంది మీ ఏం మారవండి నాకు తెలుసులేండి గుర్తున్నాయిలేండి మీరు క్లాత్ పంపిస్తే చాలు నేను కుట్టించి పంపిస్తా అండి అంటాడు. అంటే ఏంది అలా ఉండిపోతారు అనమాట. అలానే బంగారం విషయంలో కూడా
మనం పెద్ద మొత్తం చేయించుకోవాలనుకుంటే ఒకటి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ మేకింగ్లు, వేస్టేజ్లు, తరుగులు ఎవరైతే ఉన్నారో అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మన ఊళ్ళల్లో మీరు అన్నట్టు అట్లా చేస్తే పెద్దగా నష్టపోవటం అనేది ఉండదు. నష్టపోవటం అంటే నష్టం కాదు అది, ఈ మేకింగ్ వేస్టేజ్ కొంచెం డిఫరెన్స్ వచ్చినా కూడా మనకి పెద్ద మొత్తంలో డిఫరెన్స్ వస్తుంది. ఏముంది ఇప్పుడు హైదరాబాద్లో ఒక షాప్కి ఒక షాప్కి కూడా 10, 12, 13, 14 ఉంటుంది. ఒక ఆయన 5% అంటాడు, ఒక ఆయన 6% అంటాడు. అంటే ఏంది, ఈ మేకింగ్ వేస్టేజ్లల్లా నీకు తెలవకుండానే 2-3% డిఫరెన్స్ వస్తే 10 గ్రాములకి 2-3 గ్రాములు, మనం ఒక 100 గ్రాములు అన్నా అనుకోండి 20-30 గ్రాముల్లోకి మనకు తేడా వచ్చేస్తుంది. అందుకని అదొకటి మనం అంటే ఎక్కువ శాతం మ్యారేజెస్ అప్పుడే ఇవి కేర్ తీసుకుంటారు. ఇక మామూలుగా ఏదో రింగులను ఈ చెవి పిల్లలకి ఏదైనా కొనాలంటే పెద్ద పట్టించుకోరు, ఏమాలే పోనీలే అనుకుంటారు. బ్రాండు పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, కొత్త షోరూమ్ ఓపెన్ అయింది, ఏదో ఆఫర్ వచ్చిందని, ఆయన వేస్టేజ్ లేదండి, మేకింగ్ లేదండి అంటాడు. అనగానే ఓకే అంటారు. కొంతమంది హెడ్డింగ్ బాగా పెట్టి వేస్టేజ్ ఉంటుంది కానీ అంటే తరుగు ఉంటుంది, మజూరి లేదంటాడు. మజూరి లేదంటే మేకింగ్ అదెంత ఏమో నామినల్ కూడా కాదు అది మజూరి, కానీ తరిగే ముఖ్యం. ఈ మేకింగ్ని ఏం చేస్తారు వాళ్ళు, తరుగులో కలుపుతారు. అంటే అందరూ 5-6% ఉంటే దీన్ని తరుగు ఒక 1% 0.5% తరుగు పెంచి నో మేకింగ్ అంటాడు. అయితే చాలా కొన్ని అలా కాకుండా నో మేకింగ్ నో వేస్టేజ్ అంటాడు, అది రియల్. అప్పుడు మనం అక్కడ కొనుక్కోవచ్చు. నో మేకింగ్ నో వేస్టేజ్ అంటే తరుగు లేదు, మజూరి లేదు. కానీ ఈ తరుగు మేకింగ్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏం కాదు, మళ్ళీ మనం ప్యూరిటీ చెక్ చేసుకోవాలి. తరుగు లేదనగానే ఆయన ఏదో 750 ప్యూరిటీ ఇచ్చేసి అంటే కేడియం కాకుండా తక్కువ ప్యూరిటీ ఇస్తుండనే దానికి మళ్ళీ మనం చెక్ చేసుకుంటే ఓకే. అందుకని ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, రేపు రాబోయే రోజుల్లో ఆడపిల్లలు అనుకోండి, మగపిల్లలు అనుకోండి, వాళ్ళందరికీ ఈ బంగారం విషయం మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం గ్రాముల్లో తేడా వచ్చినా మనకి అమౌంట్ రూపంలో పెద్ద మొత్తంలో తేడా వస్తుంది. ఇప్పుడు నామినల్ కిలో అయిపోయింది, అరకిలో మినిమము కిలో వరకు. అంటే ఏంది, మోడల్స్ అయిపోయినాయి. మోడల్స్ అంటే ఇప్పుడు ఆడపిల్ల ఉంది ఒకసారి అంటే మ్యాచింగ్ మోడల్స్, మళ్ళీ మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ పోతే మ్యారేజ్ అప్పుడు ఒక టైప్ వేసుకోవాలి, రిసెప్షన్ అప్పుడు ఒకటి, ఎంగేజ్మెంట్ అప్పుడు ఒకటి, ఇట్లా. అంతే తప్ప ఇంకా ఒకటే ఉందా నీకు, ఇదే వేసుకుంటున్నావు అని అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే మ్యాచింగ్ కూడా అయిపోయినాయి గోల్డ్. అంటే ఎన్ని ఐటమ్స్ ఉండాలి, అందుకని ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయినారు కాబట్టి ఇక దాన్ని ఆలోచించుకొని మీరు చేయాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఆ సందర్భాన్ని బట్టి ఆ కొనుగోలు వల్ల వినియోగదారుడు బెనిఫిట్ పొందుతూ ఉంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళకుండా వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి, మరి కొంతమంది తెలిసిన వాళ్ళు షాప్కి వెళ్ళించుకోవడం వల్ల వాళ్ళ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో మొత్తంగా ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది అంటే పెద్ద మొత్తం కొనేటప్పుడు జనరల్గా కొంచెం కేర్ తీసుకోవాలి, చిన్న మొత్తాలు అంటే పెద్ద అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రజలు, ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.